జిల్లా విభజనలో మెలియపుట్టి కేంద్రంగా ఐటీడీఏ ఏర్పాటు చేయాలని కోరుతూ జరిగిన ఈ ధర్నాలో మెలియపుట్టి మండలంలో ర్యాలీ నిర్వహించారు ఈ ధర్నాకు ఉద్దేశించి అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి వంకల మాధవరావు మాట్లాడుతూ ప్రస్తుతం మన జిల్లా ఎనిమిది నియోజకవర్గాలతో ఏర్పడిందని తెలిపారు ఈ ఎనిమిది నియోజకవర్గాల్లో పదహారు మండలాల్లో ఆదివాసీలు ఉన్నారని చెప్పారు ఐదు సబ్ప్లాన్ మండలాలు మిగిలినాయి ఐదు సబ్ప్లాన్ మండలాలు మందస మిలియాపుట్టి పాతపట్నం హిరమండలం కొత్తూరు నాలుగు సబ్ప్లాన్ మండలాలకు మిలియాపు భౌగోళికంగా దగ్గర పడుతుంది ఇప్పుడున్న జిల్లాకు ఆదివాసీలున్న మండలాలకు అందుకు భౌగోళికంగా అందుబాటులో ఉండేది మెలియాపుట్టి మండలం అందుకనే మెలియాపుట్టి కేంద్రంగా సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఐటీడీఏ ఏర్పాటు చేయాలని కోరారు ప్రాజెక్టు అధికారి పరిపాలనకు సౌలభ్యంగా సౌలభ్యంగా ఇతర ప్రాంతాలకు ఉంటుందన్నారు ఆదివాసీలు జిల్లాలో ఉన్న అన్ని మండలాలకు అందుబాటులో ఉంటుంది ఆదివాసీ జెఎస్సీ సంఘం రాష్ట్ర కార్యదర్శి బాబా యోగి మాట్లాడుతూ సమాజానికి దూరంగా కొండ కోణంలోనే నివసిస్తున్న గిరిజనులు అన్ని రకాలుగా ఆదుకుంటామని పాలకవర్గ పార్టీలు ప్రగల్భాలు పలుకుతున్నాయి రాజ్యాంగంలో ఐదు ఆరవ షెడ్యూల్ పీసా చట్టం భూముల రక్షణకు వన్ బై సెవెంటీ అమలు చేయాలని కోరుతూ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు బైరి కుర్మారావు అరుణోదయ జిల్లా కార్యదర్శి కె సోమేశ్వరరావు గిరిజన సంఘం నాయకులు బంగ్లా కుమార్ సర్పంచ్లు జమ్మయ్య భాస్కర్ రావు లక్ష్మణ్ తదితరులు పాల్గొని ప్రసంగించారు మిలియాపుట్టులో మినీ ఐటీడీఏ కావాలని మేము అడిగాము ఆ రోజుల్లో ఆ రోజు ఆ రోజు కూడా ఆయన సానుకూలంగా స్పందించి మిలేపూడి కేంద్రంగా మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మినీ ఐటీడీఏ ఇస్తామని మాకు గిరిజన సంఘాలకు హామీ ఇచ్చారు ఈ రోజైతే ఏదైతే హామీ తప్పనిసరిగా ఐటీడీ రూపంలో తీసుకురామని ఈ జగన్మోహన్ రెడ్డి గారికి మేము వేడుకుంటున్నాం జై ఆదివాసి